కళ్యాణ్ బ్రో, ఎస్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ లో చూసుకుంటే చాలా వర్గాలు కొట్టుకుంటూ ఉంటాయి. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అంటారు, ఫ్యాన్ వార్స్, లేకపోతే విరాట్ కోహ్లీ ధోని అంటారు, లేకపోతే ఐపీఎల్ టీమ్స్ అంటారు, ఏ రకరకాలు ఉంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ సెగ్రిగేట్ అయిపోతున్నారు. రీసెంట్ గా నేను ఒకటి కొత్త చూసాను, ఈ జెన్ జీ వర్సెస్ మిలీనియల్స్. ఎస్, రీసెంట్ గా కాదు, ఎప్పటి నుంచో ఉందా మరి. అంటే అసలు జెన్ జీ అంటే ఏంటి, మిలీనియల్స్ అంటే ఏంటి? మిలీనియల్స్ అంటే 90s కిడ్స్ మోస్ట్లీ ఫ్రమ్, అంటే ఎప్పుడ మన 96 వరకు, 81 నుంచి 96 మధ్యలో పుట్టిన వాళ్ళంతా కమ్స్ అండర్ 90s కిడ్స్ అండ్ మిలీనియల్స్. ఆ తర్వాత వీళ్ళు జనరేషన్ జీ, జెన్ జీ. సో వీళ్ళు 96-97 నుంచి 2012 రైట్. దాని తర్వాత జనరేషన్ ఆల్ఫా, ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా కూడా టాబ్లెట్. ఓకే, మనకు స్లేట్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఎనీవే, అసలు వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత డిఫరెంట్గా థింక్ చేస్తారు, ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తారా లేకపోతే డిఫరెంట్గా ఆలోచిస్తారా అనే విషయం మనం. డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది అమ్మ, లైక్ అంటే 90s పుట్టిన వాళ్ళ థాట్ ప్రాసెస్కి ఇప్పుడున్న జెన్ జీ కిడ్స్ థాట్ ప్రాసెస్కి అసలు కంపారిజన్ ఉండదు, కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. నేను పెద్ద తేడా ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మనం టెక్నాలజీ అప్పుడున్న థింగ్స్ని కంపేర్ చేస్తే ఇప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం కానీ అవి కానీ, జెన్జీస్ ఎక్కువ ఫాస్ట్ ఉంటారు, వెరాజ్ లైక్ 90s కిడ్స్ కొంచెం స్లో డౌన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. లెట్ సీ, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో మనకు 90s ఉన్నారు, జెన్జీ ఉన్నారు, లెట్ సీ వాట్ దే థింక్ అబౌట్ దీస్ జనరేషనల్ యునో డిఫరెన్సెస్. Let's dive into questions, okay? Meela entamandi Gen Z ikkada? Generation Zoomers. Oh, mostly. Okay. So, millennials evaru unnaru? Enti enti takku mandi unnaru? Sare, mem kuda kalustam, nenu kuda millennial e. Meeru? Millennial. Okay. Kani shirt chusi Gen Z anukunna. Anyway. So, how do you define your generation? ఐఎమ్ ఫ్రమ్ జెన్జీ. ఓ, వెరీ నైస్. టెక్నాలజికల్ పరంగా చూస్తే అయితే జెన్జీ చాలా అడాప్టబుల్, ఎందుకంటే ముందు మిలీనియల్స్ టెక్నాలజికల్ అడాప్టబిలిటీ ఎక్కువ అంటారు. ఓకే, ఎందుకంటే చాలా వరకు జెన్జీ మధ్య ఏం చేస్తారంటే జాబ్ హాపింగ్ చేస్తున్నారు, కూసేపు ఎక్కడ ఉంటారు కూసేపు అక్కడ ఉంటున్నారు, అడాప్ట్ అవ్వట్లేదు అంటున్నారు కొంతమంది. మరి టెక్నాలజికల్ అన్నారు కాబట్టి ఐల్ గివ్ టు యూ. ఇంకేం డెఫినేషన్స్ ఇస్తారు జెన్జీ? సో జెన్జీ అకార్డింగ్ టు మీ ఆర్ వెరీ అంబిషియస్, చాలా అంబిషియస్గా ఉంటారు, ఇంకా చాలా క్రియేటివ్గా ఉంటారు, అండ్ దే వాంట్ టు బీ అ పర్సన్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ విచ్ హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ. ఇలా ఒక జనాల్లో కలిసిపోయి కదా, అందరు జనాలకి ఒక్కొక్కటికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. దే వాంట్ టు స్టాండ్ యునో డిఫరెంట్, స్టాండ్ అలోన్. యా, జెన్జీ ఆర్ బేసికలీ దాట్, అడాప్టబుల్, స్టాండ్ అలోన్. నెక్స్ట్, సో జెన్జీ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఇంకా జరగబోయే వాటి మీద అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు మనం ఫ్యూచర్ కోసం ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎట్లా ఇద్ది అన్న భయం ఉంటుంది, దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు, కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తారు. పైగా అన్నిటికీ చాలా దగ్గరగా ఉండే జెన్జీ వాళ్ళే, అడాప్టబుల్, క్రియేటివ్, ఫ్యూచరిస్టిక్. జనరల్గా జెన్జీ పీపుల్ అయితే జనరల్గా ఎనీథింగ్ అచీవబుల్ అనే మైండ్ సెట్ అనేది ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఎందువల్ల అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ముందే గోల్స్ క్రియేట్ చేసుకుంటారు, ముందే గోల్స్ క్రియేట్ చేసుకుని వాటిని ఎలా అచీవ్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటారు వాళ్ళు. సో ఇండిపెండెన్సీ అనేది ఎక్కువ అవుతుంది, వేరే పీపుల్ మీద డిపెండ్ అయ్యేదానికన్నా మనమే ఇండిపెండెంట్గా ఏదైనా చేసుకోవచ్చు అనే మైండ్ సెట్కి వాళ్ళకి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీనివల్ల కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఒక జెన్జీ కిట్ తీసుకుంటే అతని దగ్గర ఒక 1000 రూపీస్ కరెన్సీ ఉందనుకోండి, అది తొందరగా ఖర్చు అయిపోతుందని దాన్ని తీసుకెళ్లి ఏటీఎంలో క్రెడిట్ చేసి యూపీఐలో వేసుకుంటాడు. కానీ దానికన్నా ఫాస్ట్గా ఈ మనీని అనేది ముందే ఖర్చు పెట్టేస్తాడు. అక్కడ అతను అర్థం చేసుకోలేని పాయింట్ ఏంటంటే మనం ఫాస్ట్ ఉన్నావు కానీ టూ అగ్రెసివ్ అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు అనేది పాయింట్. సో ఐఎమ్ ఎ జెన్ జీ అండ్ ఐ థింక్ ఆర్ జనరేషన్ ఇస్ వెరీ క్విక్ ఇన్ ట్రయింగ్ న్యూ థింగ్స్, ఎక్స్పెరిమెంటింగ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అపర్చునిటీస్ and it's not medical or engineering anymore, and you know, we want to explore a lot of things, whatever comes our way we just want to go ahead and do something. So that is what I think some
something that was missing. But also, the more the things we are, what you say, we can, we have the opportunity to experience, it comes with a cost. So that is something that we as a generation are working towards. But yeah, definitely every day something is different. So there is a lot of innovation and there's a lot of entrepreneurship in our generation. Hi everyone, నేను 90s kid. సో మా జనరేషన్ ఎలా ఉంటుందని అంటే, ఇట్ ఈస్ లైక్ ప్రీవియస్ జనరేషన్కి ఇప్పుడు జెన్జీ జనరేషన్కి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి, సో ఇట్ ఈస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద 90s kids ఎట్లా ఉంటారని అంటే, అటు మా ప్రీవియస్ జనరేషన్తో కొంచెం సింక్లో ఉంటారు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్లో కూడా కొంచెం సింక్లో ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ కంపారిజన్ వేసుకుంటూ ఈ నెక్స్ట్ జనరేషన్తో పాటు కంపీట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తుంటాం అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే జెన్జీ వాళ్ళు అప్డేటెడ్గా అప్డేటెడ్ అంటారు, అడాప్టబుల్ అంటారు, కాకపోతే మా ఎక్స్పీరియన్స్ చాలా టైంలో వర్క్ చేస్తుంటుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్డ్ ఓకే 90s ఓకే. లైక్ మన బ్రదర్ చెప్పినట్టు 90s ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 rupees ఒక 200 ఉందనుకోండి జెన్జీస్, అరే మనం ఫస్ట్ బీర్ తాగేద్దాం తర్వాత రేపు తర్వాత ఆలోచించారు ఫస్ట్ రేపటి గురించి ఆలోచించారు ఫస్ట్ ఇప్పుడు 200 అయిపోవాలి అంతే. బట్ 90s ఏంటంటే ఆ 200 అయిపోయిన తర్వాత మళ్ళీ మరతడు ఎలా ప్రీవియస్గా ఎలా అని ఆలోచిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికి దాన్ని కంపేర్ చేస్తుంటారు, ఫ్యూచరిస్ట్గా కొంచెం ఆలోచిస్తారు ఎక్కువ. ప్లస్ వీళ్ళు జెన్జీస్ ఏంటంటే ఫస్ట్ కరెంట్ సిచ్యువేషన్ మాత్రమే ఆలోచిస్తారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో ఇందాక అంటే జెన్జీ ఒపీనియన్స్లో చాలామంది జెన్జీ వాళ్ళు టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకుంటారు, ఫాస్ట్గా వెళ్తారు, కాంపిటేటివ్ వరల్డ్లో చాలా ఫాస్ట్ ఉంటారు అని అంటారు కదా. అంటే 90s ఉండారనా దీన్ని? ఇప్పుడు లైట్ కనిపెట్టేలా మొబైల్ కనిపెట్టిన వాళ్ళైనా కూడా జెన్జీస్ కదా కనిపెట్టిండేది, పాత వాళ్ళే కనిపెట్టారు, కొత్త వాళ్ళు ఏం కనపడడం లేదు. వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు కొంచెం అప్డేట్ చేస్తున్నారు వీళ్ళకి జనరేషన్ తగ్గట్టు. ఇప్పుడు మనకి జస్ట్ అప్పుడు ఏంటంటే ఎస్టీడీ ఉండేది, వీళ్ళ జనరేషన్ తగ్గట్టు కొంచెం మళ్ళీ టెలికాలింగ్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చింది, కీప్యాడ్ వచ్చిన తర్వాత టచ్ వచ్చింది, వీళ్ళ జనరేషన్ తగ్గట్టు మారుస్తూ వచ్చారు తప్ప కనిపెట్టింది అయితే 90s అంతకుముందు ఉండే వాళ్ళే కనిపెట్టారు. ఓకే, నేను 2000 ఇయర్ కిడ్, లైక్ ఐమ్ జెన్జీ కిడ్. ఐ థింక్ ప్రాబ్లీ అవర్ జనరేషన్ ఇస్ ద ఓన్లీ జనరేషన్ విచ్ ఈస్ ఇన్క్లైన్ టువర్డ్స్ ద ట్రూ సైకిల్ ఆఫ్ లైఫ్, అంటే మెటీరియలిస్టిక్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వాట్ దే వాంటెడ్ డూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ దే విల్ పర్సూ దట్. ఎవరు అంటారో ఎవరు ఏమంటారో అవి ఆలోచించకుండా దే విల్ డేర్ టు డూ వాట్ దే వాంటెడ్ డూ, దే డోంట్ థింక్ అబౌట్ ద అవుటర్ పార్ట్, దే ఓంట్ బి దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ బై ది అవుటర్ పీపుల్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు డూ అండ్ దిస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ల్యాకింగ్ ఇన్ అవర్ ప్రీవియస్ జనరేషన్. వీఆర్ ద ఓన్లీ జనరేషన్ హు ఆర్ ఫార్చునేట్ టు డూ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ విషింగ్ టు డూ. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, మా పేరెంట్స్ 1960s బోర్న్, 64 మా డాడీ, ఇప్పుడు మా డాడీకి 60 ఇయర్స్, నాకు 30. నాకేమనిపిస్తుంది అంటే మా డాడీకి నేను ఇప్పుడు డాడీ ఐ వాంట్ టు డూ మాస్టర్స్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్ అంటే అర్థం కాదు మా డాడీకి, పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ అది 1980s కానీ లేకపోతే 1970s కానీ పుట్టిన వ్యక్తికి వాళ్ళ కొడుకు చెప్తే చేరా అంటాడు, ఎందుకంటే ఐడియా ఉంటుంది. అంటే ఐ థింక్ యాజ్ హీ సెడ్ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు ఇప్పుడు. ఐ థింక్ దిస్ ఇస్ బూన్. అంటే లైక్ అది ప్రాసెస్తో పాటు, అంటే ఇప్పుడు అప్పుడు లేవు అన్ని ఆప్షన్స్ లేవు కాబట్టి చేయలేదు, మేబీ ఉండుంటే చేసేవాళ్ళేమో. లైక్ హౌ టెక్నాలజీ కానీ కరికులం స్టడీస్లో కరికులం చేంజ్ అవ్వడం వస్తుంది. సో నంబర్ ఆఫ్ స్టడీస్ అంటే పీపుల్ ఓన్లీ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్కి స్టిక్ అవ్వకుండా మారింది. అంటే జనరేషనల్ గ్యాప్లో అదే జరుగుతుంది కదా. అంటే నీకు ఒక జనరేషన్ మారుతున్నప్పటికీ చాలా చేంజెస్ వస్తాయి అందులో. సో ఆ చేంజెస్ నుంచి ఏం నేర్చుకొని నెక్స్ట్ ఎట్లా వెళ్తుంది అనేదే ప్రాసెస్ ఈజ్ ఆల్ అబౌట్. మీరు అన్నారు కదా కి మీ పేరెంట్స్కి నాలెడ్జ్ లేదు ఇవాల్టి కోర్సెస్ గురించి, బట్ నేను అంటున్నా మిలేనియల్స్ ఫ్రమ్ దేర్ స్టార్ట్ వో వెరీ ప్లేయింగ్ సేఫ్. ఆ జనరేషన్ చాలా సేఫ్గా ఆడింది. మా నాన్న చెప్పారు నేను ఇంజనీరింగ్ చేయాలి, నేను ఇంజనీరింగ్ చేస్తాను, నా అమ్మ ఇది చెప్పి నేను అది చేస్తాను. బట్ జెన్జీస్ అలా కాదు. జెన్జీస్ బికాస్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ఆల్ ద ఇంజనీరింగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఇంకా వాళ్ళకి తెలుసు వాళ్ళ పొటెన్షియల్ ఎంత. సో జెన్జీ వాళ్ళ పొటెన్షియల్ అకార్డింగ్గా వర్క్ చేస్తారు. సో వీ నో వాట్ వీ హ్యావ్ అండ్ దట్స్ వై వీ ఆర్ వెరీ రిస్క్ టేకర్స్. వీ వాంట్ టు టేక్ రిస్క్ అండ్ దట్స్ వై వీ వాంట్ టు టేక్ విజువల్ కమ్యూనికేషన్, వీ వాంట్ టు టేక్ మాస్ కామా జర్నలిజం.
సో దట్స్ మై పాయింట్. సో తను చెప్తున్న పాయింట్ ప్రకారం ఏంటంటే లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది, ఏం చేస్తే ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మేము ఒక స్టెప్ వేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళకి ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలియడానికి 90s కిడ్స్ ఆర్ మిలీనియర్ కిడ్స్ మిలీనియర్ జనరేషన్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక చేయగలిగాం కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాటిని సరే ఇప్పుడు మనం చేస్తే అది మనకి రిజల్ట్ అది వస్తుందని ఒక ఐడియా వాళ్ళకి వచ్చి అది చేయగలుగుతున్నారు. సో ఇందాక మీరు చెప్పాను చూసారు ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పెరిమెంట్లు మా ఎక్స్పీరియన్స్లు వాళ్ళకి యూజ్ అవుతున్నాయి. సో విత్తనం మేము వేసాం, మొలకలు పళ్ళు వాళ్ళు కోసుకుంటారు, పళ్ళు వాళ్ళు కోసుకుంటున్నారు. వెరీ నైస్. ఓకే. అండ్ ఆల్సో మీరు గమనిస్తే పూర్వం అంటే గాంధీజీ టైంలో అందరూ వేరే కంట్రీ వెళ్ళారంటే బారిస్టర్ చదవడానికి వెళ్ళేవాళ్ళు, లాయర్. అసలు ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, ఇప్పుడంతా ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ అట్లా మారిపోద్ది జనరేషన్ కొద్దీ, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మారుద్ది. టెక్నాలజీ పరంగా చూస్తే చాలా డెవలప్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే ఆ టెక్నాలజీ వల్లనే ఇప్పుడు చాలామందికి జాబ్స్ వస్తున్నాయి, కానీ రేపు అదే టెక్నాలజీ వల్ల చాలామందికి జాబులు పోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఏ వల్ల లేదా చాట్ జీపీటీ చాలా డెవలప్ అయింది ఇప్పుడు సిచ్యువేషన్. నాకు ఈ సొసైటీలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఉన్న, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ యుఎస్ ఎల్లు యూకే ఎల్ అనే పాయింట్లో చాలా ప్రెషరైజర్ అవుతారు. ఇది నేను కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన సజెషన్స్ కావచ్చు లేదా ప్రెషర్ కావచ్చు ఏదైనా కావచ్చు. యుఎస్ వెళ్ళావా, జాబ్ కొట్టావా, బాగా సంపాదించుకున్నావా, ఇక్కడికి రా, ఎకరాలకు ఎకరాలు పొలాలు కొనాలి, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి. ఒక ఒక సిచ్యువేషన్ అంటే మిలీనియల్ సిచ్యువేషన్స్ ఏమైందంటే గవర్నమెంట్ జాబ్ కొడితే డౌరీ వస్తుంది అనేది మైండ్ థాట్ అనేది అప్పట్లో ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఉంది కాకపోతే గవర్నమెంట్ జాబులు అనేది తగ్గిపోయి నువ్వు యుఎస్ వెళ్తే నీకు 1 crore కట్నం వస్తుంది, నీకు 2 crore కట్నం వస్తుందని మైండ్ సెట్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల గోల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న గోల్స్ డ్రీమ్స్ ఆల్రెడీ ఇప్పుడున్న జనరేషన్లో ఫాదర్స్ చాలా డెవలప్ అయ్యారు, టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయ్యారు. ఏదైనా గోల్ మనం సెట్ చేసుకుంటే మనకి ఏదైనా డ్రీమ్ ఉంటే మనకి హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. బట్ చుట్టూ ఉండే ఈ నైబర్స్ వల్ల వీళ్ళ వల్ల నువ్వు యుఎస్ఏ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, అట్లా వెళ్తేనే నువ్వు డబ్బులు సంపాదించుకోగలుగుతావు, నీకు డౌరీ వస్తుందని మన మైండ్ సెట్ని అలా తయారు చేస్తారు. అది నాకు అర్థం కాని సిచ్యువేషన్ ఇప్పుడు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీ వల్ల కూడా చాలా నెగిటివ్స్ అనేది ఉన్నాయి. సో దట్ ఈస్ వన్. సో ఇక్కడ టాపిక్ అంటే లైక్ ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, అంటే ఇందాక అన్నారు కదా లైక్ అంటే 90s కిడ్స్ డౌరీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిఫర్ చేసి జెన్జీ వాళ్ళు ఎట్లా అంటే వేరే కంట్రీ అబ్రాడ్కి వెళ్ళేసి సెటిల్ అవ్వాలన్న థాట్ ప్రాసెస్ వచ్చింది కదా. సో ఇది వాళ్ళు తెచ్చుకున్నది కాదు, పేరెంటింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంటింగ్. అంటే నీ పేరెంట్స్ నేను ఎట్లా గ్రూమ్ చేస్తే నీ దగ్గర అవి వస్తాయి. సో 90s కిడ్స్లో ఉన్న పేరెంటింగ్కి జెన్జీలో ఉన్న పేరెంటింగ్కి మీరు అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి? పేరెంటింగ్లో అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ చూసుకుంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, మా అన్నయ్య డిప్లొమా చేసి ఓపెన్ డిగ్రీ చేసింది. తర్వాత సిచ్యువేషన్లో కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆలోచించి తమ్ముడు నా వల్ల కొంచెం చదువుకుంటాడు, నేను కొంచెం ఆగిపోతాని తమ్ముడిని కొంచెం ముందుకు నెట్టే ప్రయత్నం అనేది చేసిండు. సో బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంజనీరింగ్ వరకు ఏ పేరెంట్ అయినా, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ కాదు, ఏ పేరెంట్ అయినా డిగ్రీ వరకు మాత్రం నువ్వు దీంట్లోనే ఈ పాయింట్లోనే వెళ్ళు, జర్నలిజం కాదు ఆ పాయింట్ కాదు ఈ పాయింట్ కాదు, జస్ట్ నువ్వు బీటెక్ చేయి ఇక్కడ వరకు చేయి అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ తర్వాత డ్రీమ్స్ అనేవి ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు పేరెంట్స్ నువ్వు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నావు, ఏమైనా చేద్దాం అనుకునే పాయింట్ ఆలోచిస్తుంది. బట్ చుట్టూ ఉండే నైబర్స్ వల్ల నీ కొడుకుని అది చేపిస్తే ఆ ప్రాబ్లం అవుతుంది, నీ కొడుకుతో ఇది చేపిస్తే ఆ ప్రాబ్లం అవుతుంది అని ప్రెషరైజ్ చేయడం వల్ల పీపుల్ మైండ్ సెట్లు కూడా మారుతున్నాయి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ జనరేషన్ డిఫరెన్స్లో నేను బేసిక్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రిలేషన్షిప్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కూడా మా జనరేషన్లో ఏమయ్యేదనంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఒక ఫ్యామిలీ రిలేటివ్స్లో ఏమైనా అకేషన్స్ ఉన్నాయనుకోండి, వీ యూస్ టు గో విత్ పేరెంట్స్, మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు, మేము కూడా సరదాగా అందరూ వస్తారు కదా అని చెప్పి మేము వెళ్ళేవాళ్ళం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉండేదనంటే ఓకే అందరూ ఒక ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉండడం, అందరూ సరదాగా ఉండడం ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అకేషన్స్కి మోస్ట్లీ రారు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు 60-70% పిల్లలు రారు. వచ్చినా కూడా నాన్న నాకు ఫోన్ అమ్మ ఫోన్ అని చెప్పి ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు, లేదా అంటే వచ్చారనంటే వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఓన్లీ వాళ్ళిద్దరి వరకే ఉంటారు. దిస్ ఈజ్ ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవి కూడా కొంచెం తగ్గుతున్నాయి. అండ్ ఆల్సో దీని కారణంగా ఏంటంటే బయటకు ఒకసారి వెళ్ళేటప్పుడు ఎక్స్పోజర్ కొంచెం తక్కువయ్యి
ఇప్పుడు సపోజ్ మా జనరేషన్ అనుకోండి, ఒకసారి మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళేసరికి మామయ్య అనుకోని, బాబాయ్ అనుకోను, పెదనాన్న అనుకోని వెళ్ళి ఒకసారి వెంటనే ఈజీగా మేము కలవగలుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జెన్జీ జనరేషన్ వాళ్ళకి ఎట్లా అవుతుందని అంటే, తీసుకెళ్ళి ఇదిగోరా మీ మామయ్య అయినా, ఇది మీ పెదనాన్న అయినా అని చెప్పి ప్రతిసారి వాళ్ళ కొత్తగా ఉంటుందన్నమాట. సో ఇది మా ఫ్యామిలీలో జరిగింది. ఐ షేర్ వన్ థింగ్ అండ్ యూ కెన్ కంటిన్యూ. సో బోత్ మై సిస్టర్స్ ఆర్ జెన్జీ, నేను కాదు. ఏదన్నా ఫంక్షన్కి వెళ్తే నేనే మాట్లాడతాను, హాయ్ అత్త, హాయ్ బాబాయ్ అని. వాళ్ళిద్దరు అసలు మాట్లాడరు. మా డాడీ ఒకసారి చాలా ఫియర్స్ అయిపోయారు వాళ్ళ మీద, నేను అసలు అమ్మాయిలైనా అసలు కలిసి కలివిడిగా ఉంటాను, ఎందుకలా మీరు ఏదో పెద్ద లాడ్లాగా అది ఇది అని ఓ తిట్టేశాడు. తిట్టేస్తే మా పెద్ద చెల్లి అరిసి మా డాడీ మీద, అన్న ఇలా మేము నాటకం వెళ్ళాం అని చెప్పింది. అండ్ ఐఎమ్ నాట్ యాక్టింగ్, అది అసలు యాక్టింగే కాదు అసలు, నేను వాళ్ళలాగా యాక్టింగ్ చేయలేను అరుస్తుంది. సీతం వాగిట్ల సిరిమల్ చెట్టు చూసారు, అదే సేమ్ సేమ్ నాకు నాకు అనిపించింది. అగ్రీ విత్ యూ. సో అంటే మీరు రియల్గా లైక్ ఇక్కడ ఉన్న జెన్జీస్కి స్ట్రైట్ క్వశ్చన్ అంటే, 90s వాళ్ళు నిజంగా యాక్ట్ చేస్తారా? సో అదే, ఈ ముఖ్యంగా ఫ్యామిలీ సర్కిల్స్ వాటిలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, నేను పర్సనల్గా యాజ్ ఎ జెన్జీ కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి నాకు. నా ఒక్కడి గురించి చెప్తున్నా. సరే నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎరా ఏం చేస్తున్నావు అంటారు. ఫర్ గ్రాఫిక్ డిజైన్ అదేంట్రా, అదేం చదువు అంటారు. అదేం చదువు అంటే నేనేం చెప్తున్నా, మా అదే 90s వాళ్ళకి ఏంటంటే మీకు అదంతా చూసి మిమ్మల్ని మీరు అందరితో కలివిడి ఉండడం చూసి మాకు అది కొత్త కదా. సో 90s వాళ్ళు అట్లా ఉంటే ఏంటి లాక్టింగ్ చేస్తున్నారు అన్నట్టే ఉంటుంది. అమ్మాయిలేమో జెన్జీలో ఉన్న అమ్మాయిలేమో బయట ఎవరినైనా కలిస్తే అమ్మ మీ పెళ్ళప్పుడు అంటారు, అనవసరమైన విషయాలన్నీ అడుగుతుంటారు. బ్లేమర్స్ కాదు, మీరు అట్లా ఉంటే ప్రాబ్లం ఏం లేదు, నేను అట్లా అనుకోలేదు. కానీ మీరు అట్లా ఉంటుంటే కొంచెం తప్పేం కాదు. నన్ను ఎవడన్నా ఏం బాబు ఏం చేయట్లేదు ఖాళీగా ఉంటున్నావు అంటే ఓ రెండు రోజులు ఓవర్ థింకింగ్ చేస్తా, ఏంటి నేను పని, ఆ కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇంక అలాంటప్పుడు ఏం సమాధానం చెప్పలేక ఎందుకురా బాబు వీళ్ళతో వచ్చిన కోవాలని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం, ఆడికి వెళ్ళినా సరే సైలెంట్గా పక్కన కూర్చోవడం జరుగుతుంది. సో ద మెయిన్ డిఫరెన్స్ ఆ మిలేనియల్ ఇంకా జెన్జీలో ఏమనిపిస్తుంటే, ద వర్డ్ కాల్ ఫ్రీలాన్సింగ్. సరే మన మిలేనియంలో ఫ్రీలాన్సింగ్ ఓన్లీ ఒక ట్రక్ డ్రైవర్, సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ మిలేనియం టైంలో ఉండేవాళ్ళు. బట్ ఫ్రీలాన్సింగ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఈజ్ మీకు డిగ్రీ అక్కర్లే, డిగ్రీ ఇంకా డబ్బులకి ఏం సమాధానం లేదు. సో లైక్ డిఫరెన్స్ లైక్ దేర్ ఇస్ నో సిమిలారిటీస్ బేసికలీ. సో మిలేనియం వాళ్ళు ఏంటి, నువ్వు గ్రాడ్యుయేషన్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి లేకపోతే నీకు రాదు అలా పేరెంట్స్ చెప్పేవాళ్ళు. సో దే యూస్ టు వర్క్ అండ్ దే యూస్ టు గెట్ గ్రాడ్యుయేటెడ్. అట్ దిస్ పాయింట్ డ్రాప్అవుట్స్ కూడా డబ్బులు సంపాదిస్తారు ఒక గ్రాడ్యుయేట్ కన్నా ఎక్కువ, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జెన్జీ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో ఫ్రీలాన్సింగ్ అనే వర్డ్ ఒక జెన్జీ వాళ్ళే ఇన్వెంట్ చేశారు. ఇంకా ఒక సర్టిఫికేట్తో డబ్బులు అండ్ గ్రాడ్యుయేషన్, ఇంకా స్టడీస్, ఇంకా జాబ్, ఇంకా మనీకి డిఫరెన్స్ లేదు అని నాకు అనిపిస్తుంది. 90s కానీ జెన్జీస్ కానీ, జెన్జీస్ కానీ 90s కానీ, ఒక జనరేషన్ నుంచి మీరు ఏం తీసుకుంటారు లైక్ వీళ్ళలో ఈ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి యాజ్ హీ సెడ్ ఈ ఆయన పేషెంట్స్ అన్నారు, అట్లాంటివి మీరు ఏం తీసుకోవాలంటారు, టేక్అవేస్ ఏంటి ఫ్రమ్ ఎనీ జనరేషన్ లైక్ ఆపోజిట్ వైస్ వర్సా? జెన్జీ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలనుకునేది ఏంటంటే, మొహమాట పడకుండా ముఖం మీద ఏదైనా చెప్పడం. సో 90s ఈ మిలీనియర్స్కి ఏంటంటే కొంచెం అదొక చిన్న ఇది ఉంటుంది, ఏంటి మనం ఏదైనా ఒకటి అనేస్తే వాళ్ళు ఏమైనా బాధపడతారా, ఇది ఒక చిన్న ఇష్యూ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే తర్వాత ఏం జరిగితే జరుగుతుంది తర్వాత చూసుకుందాం లెట్ అస్ టేక్ దట్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మనకి ఏమనిపిస్తే ఇక్కడ ఏమనిపిస్తే చేద్దామన్నట్టుగా చేసుకెళ్ళిపోయే టైప్లో ఉంటారు. సో అది కొంచెం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు కొంచెం కష్టమైనా కొద్దిగా కొంచెం అది అడాప్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో వీళ్ళ స్పీడ్ ప్లస్ వీళ్ళ టైమింగ్ అన్నీ కొంచెం మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే. సో అవి తీసుకోవచ్చు, వీళ్ళ స్పీడ్ని తీసుకోవచ్చు, స్పీడ్ తీసుకోవచ్చు, కొంచెం ఫాస్ట్గా ఉన్నారు చాలా అప్పుడు కంటే ఇప్పుడు. సో అందుకనే ఇంటర్నెట్ కానీ ఈ టెక్నాలజీ కానీ స్పీడ్గానే పెరిగింది, వీళ్ళ వల్ల కూడా అది స్పీడ్గా పెరిగింది అన్నమాట. ఓకే. సో దో ఐ ఆమ్ ఫ్రమ్ ద జెన్జీ, బట్ వన్ థింగ్ దట్ ఐ లవ్ అబౌట్ ద మిలేనియల్స్ ఇస్ దట్ దే యాక్చువల్లీ వెంట్ అవుట్ అండ్ వర్క్డ్ లైక్ they got out of their comfort and you know they had to deal. So for example, like these days if you see kids, they don't know what
games we used to play back then, you know. And, you know, they don't go out to play. They don't have that drive to do something, you know, in the small things. Big things, definitely, we are exposed to so many things. And right now, in this small age, they are exposed so much that they get identity crisis. And, you know, they deal with so many problems which they shouldn't be even aware of, you know. So I feel like it's so much out there that unnecessarily it's got into their minds, you know, and that innocence is, you know, being ruined. So I think that's something that I don't like about my generation. But so that's something that I would want to add, you know. Now, point what missing between you and us is originality. జనరల్గా బ్యాక్ టు దోస్ డేస్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే అప్పట్లో పవర్ రేంజర్స్ ఎస్పీడి అని అప్పుడు ఒక ఒరిజినల్ లైఫ్ బతికే వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మాస్క్ లైఫ్ అయిపోయింది. ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ తొందరగా అలవాటు అయిపోతున్నాయి. మరి బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకు తగ్గించుకోరంటే దానికి ఒక మాస్క్, అరే లైఫ్ ఇస్ టూ షార్ట్ రా, మనం ఎక్కువ రోజులు బతకంరా, బతికిన రోజులైనా సంతోషంగా బతకాలరా అనే పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఒక మాస్క్ ప్రపంచంలో ఇప్పుడున్న జనరేషన్ బతుకుతుంది. ఏదైనా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే దానికి ఒక ఆల్టర్నేటివ్, ఇప్పుడు నువ్వు మంది ఎందుకు తాగుతున్నావు అంటే కవర్అప్, లైఫ్ ఇస్ టూ షార్ట్ కదా అనే ఒక కవర్అప్ ఒరిజినాలిటీ అనేది మిస్ అవుతుంది అనేది నా పాయింట్. సో ఇందాక డ్రింకింగ్ హ్యాబిట్ అదే అన్నారు కాబట్టి హ్యాబిట్స్కి వద్దాం. లైక్ హ్యాబిట్స్లో 90s నుంచి ఉన్న హ్యాబిట్స్ ఎందుకు బెస్ట్? లైక్ జెన్జీ నుంచి ఒకవేళ 90s వాళ్ళు ఏమైనా హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు? అంటే లైక్ ఇప్పుడు ఉండే హ్యాబిట్స్ కంటే అప్పుడు కొంచెం మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవాలంటే మార్నింగ్ తొందరగా లేచేవాళ్ళం మనం. ఫస్ట్ నైట్ 9 పడుకునే వాళ్ళము, మార్నింగ్ 7:00-6 లేచేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే 12:00-3 కూడా అవుతుంది. సో ఆ హ్యాబిట్ తీసుకోవాలి ఫస్ట్. 90 జెన్సీ వల్ల అది తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నా. యా, హ్యాబిట్స్ పరంగా చూస్తే అయితే గోయింగ్ అవుట్, బయటికి ఏడాది వెళ్ళాలంటే ఒక స్లాట్ బుక్ చేసుకొని అందరూ ఓకే నా కాదా అని చెప్పి డిస్కస్ చేసుకొని, అది వాట్సాప్లో కానీ దేలో కానీ డిస్కస్ చేసుకొని తర్వాత బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్. అప్పట్లో అలా ఉండేది కాదు. లైక్ ఇప్పుడు బయటకు వాళ్ళనిపిస్తున్నా పోయి ఇంటి ముందర రారా అంటే వచ్చేసేవాడు, వచ్చి అందరూ ఇలా ఒక 5 నడుచుకుంటూ వెళ్ళిపోతే 10 గ్యాంగ్ అయ్యేవారు, ఏది కావాలంటే అది చేసేవాళ్ళు. ఇప్పట్లో లేదు, బయటికి రారా అంటే వద్దాంలే అన్నట్టు సిచ్యువేషన్ ఉంది. మిలీనియర్స్ నుంచి ఈ డిఫరెన్స్ అయితే మనం తీసుకోవచ్చు అనుకుంటున్నాం. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాబిట్స్ ద మిలేనియల్స్ ఐ ఫీల్ దట్ దే హ్యాడ్ దట్ ఫియర్ ఫర్ దర్ పేరెంట్స్, యునో, లైక్ దే ఆల్వేస్ హ్యాడ్ దట్ రెస్పెక్ట్. దే వుడ్ గో అండ్ థింక్ అబౌట్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. బట్ ఇన్ ఆర్ జనరేషన్ వాట్ ఐ హావ్ సీన్ ఇస్ ఎవ్రీవన్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్, లైక్ మై లైఫ్ మై రూల్స్, యునో. సో దే జస్ట్ వాంట్ టు డూ వాట్ దే వాంట్ టు, దే వాంట్ టు బీ వాట్ దే వాంట్ టు, you know. So but they miss on the what do you say, the affection or the step towards the family, you know, thinking about the family, your own family. I'm not talking about any relationship or anything like that, but you know, the parent part or the relatives part. Relatives become a burden, you know, if we make jokes on, you know, when the relatives come and you know, ask about what we are doing. But apart from that, there are some, you know, some things that we can go out and do for our relatives or anybody out there. So I feel that is sometimes, you know, missing in our generation especially. So yeah, 90s generation Gen Z generation nunchi nerchukolindi ante Gen Z generation are more into traveling and exploring. Adi 90s kids ki ledu bayilo kappalaga okka dikire undadam anedi it's a cycle of 90s people. బట్ అట్లా కాదు, ఒక ప్రపంచాన్ని వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, వీ వాంట్ టు సీ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సంథింగ్ దట్ వీ ఆల్వేస్ ఫౌండ్ ఆఫ్, వీ ఆల్వేస్ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్. అది 90s కిట్స్ లేదు, ఎక్స్ప్లోరింగ్ అనేది విచ్ ఈస్ లాకింగ్ 90s కిట్. ఒకప్పుడు విలేజెస్లో మినీ టౌన్స్లో టాయిలెట్స్ ఉండేవి కావు, అంటే ఇంట్లో హోమ్లీ ఫుడ్ తినేసి బయటకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం వ్లాగ్స్ అవి ఫుడ్ వ్లాగ్స్ వచ్చేసి బయట తినేసి మొత్తం ఇంట్లో ఖరాబ్ చేసేస్తున్నాం. అంటే మనం హెల్త్ నీట్నెస్ పెరిగింది, అంటే పెరిగింది కానీ హెల్త్ ఎందుకు డిటోర్ అవుతుంది అది ఆలోచించాలి. మనం ఫుడ్ ఏది తీసుకుంటున్నామో అది ఆలోచించి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండకుండా మనం ఫుడ్ కానీ స్లీప్ కానీ కంట్రోల్ చేసుకోవాలి. సో జెండర్ ఈక్వాలిటీ గురించి ఒక క్వశ్చన్, లైక్ ఏ జనరేషన్ ఎక్కువ వెల్కమింగ్గా ఉంది
వన్ థింగ్ ఐ వాంట్ యాడ్ ఇయర్ ఏంటంటే, ఈ జెన్జీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే వాంట్ టు ఎంపవర్ ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్, నో మోర్ ఎనీ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎనీ టూ జెండర్స్. వీళ్ళు ఇన్ఫీరియారిటీ, వాళ్ళు సుపీరియారిటీ, వీళ్ళు మనకన్నా ఎక్కువ, వాళ్ళు మనకన్నా తక్కువ అని ఒక స్టీరియోటైప్ అయిపోతుంది కదా. దట్ జనరేషన్ ఇస్ ట్రైంగ్ టు బ్రేక్ దట్. అంటే వీఆర్ ఓన్లీ ద జనరేషన్ ట్రైంగ్ టు బ్రేక్ దట్ స్టీరియోటైప్. మీరు ఎక్కువ మీరు తక్కువ అని ఒక స్టీరియోటైప్ ఉంది కదా, విచ్ ఇస్ నాచురలీ నర్చర్ టువర్డ్స్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్, అప్పటి నుంచే వచ్చింది. మేమేం చేస్తున్నాం అంటే అదంతా ఉట్టిదే, ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్, ఎవ్రీ వన్ ఆర్ అడ్రస్ టు బి ద ఈక్వల్ అనేది వీఆర్ స్టార్టింగ్. సో ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అనేది ఎట్లా ఉంటుందని అంటే, మేమే ఎక్కువ ఇప్పుడు జెన్జీ జనరేషన్ వచ్చిన తర్వాతే ఇది బాగా ప్రివలెంట్ అయ్యింది, మా దగ్గర అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అచీవ్ అవుతుంది అంటున్నారు. కాకపోతే ఈ జెండర్ ఈక్వాలిటీ అనేదానికి బిగినింగ్ స్టెప్ పడింది అయితే మాత్రం 90s మిలీనియర్స్ జనరేషన్లోనే దానికి బిగినింగ్ స్టెప్ పడింది. ప్రీవియస్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, బోత్ మై పేరెంట్స్ ఆర్ వర్కింగ్. సో మా పేరెంట్స్ అని అంటే ఇప్పుడు మా ఫాదర్ మీ ఫాదర్లో 64. సో అట్లాగా వాళ్ళ జనరేషన్ నుంచి మా జనరేషన్ నుంచి కొంచెం అలాగే ఎక్కువ అదేంటంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా మా క్రెడిటే అనే దీనిలో ఒక ఏమంటారు దాన్ని అపోహ. ఎస్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ వర్డ్. సో ఆ దీనిలో వాళ్ళు ఒక హెలూజినేషన్ అని కూడా అనుకోవచ్చు దాన్ని. సో జెన్జీ పీపుల్ వెల్కమింగ్ అండర్స్టాండింగ్ అన్నీను అన్నారు, మీరేసిన పాత్ర నుంచే వస్తున్నారు, మీరేసిన దాంట్లో నుంచి ఇప్పుడు మేమంతా అడాప్ట్ చేసుకొని వీళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పి. నాకు ఒక్క విషయం చెప్పండి, అదర్ జెండర్స్ని ఇప్పుడు ఏదైతే అదర్ జెండర్స్ ఉందో మీ టైంలో ఉన్న సినిమాల్లో ఎలా చూపించేవాళ్ళు, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఎలా చూపిస్తున్నారు? యా మేమైతే మాత్రం కమీడియన్స్, ఇప్పటికీ కమీడియన్స్ కాదు అంతకంటే దారుణం, మనుషులే కాదు అన్నట్టు, మనుషులే కాదు అన్నట్టు. ఐల్ టేక్ దట్. యా ట్రూ. సో ఎక్కడ సుపీరియారిటీ వచ్చిందంటే మారే కొద్దీ వీళ్ళు జెండర్ కరెక్టే బట్ దే ఆర్ హ్యూమన్స్ అనే ఆలోచన జెన్జీ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ జెండర్ ఈక్వాలిటీ విషయంలో మాత్రం నేను ఏ ఆ పాయింట్ అగ్రీ చేయను. జెన్జీస్ ఆర్ వెల్కమింగ్, వాళ్ళు జెండర్లాగా చూసి వాళ్ళు జెండర్ ఏది అని పక్కన పెట్టేస్తే దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అనే పాయింట్ని అట్మోస్ట్ లెవెల్లో కన్సిడర్ చేసి ఉన్నారు. ఈ పాయింట్ మెయిన్గా తీసుకుంటే జెన్జీ టైం నుంచి మా జనరేషన్ వాళ్ళు వచ్చిన ఫ్రీడమ్ వల్ల వాళ్ళకు ప్లాట్ఫామ్ సెట్ అయింది. ఆ ప్లాట్ఫామ్ వల్ల వాళ్ళు ఓపెన్ అవ్వగలుగుతున్నారు, ఇంతకుముందు కూడా ఉండేవాళ్ళు బట్ వాళ్ళు ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవ్వలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళ సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు లేదో తెలియదు, ప్రజెంట్ సిచ్యువేషన్లో యాక్సెప్ట్ చేస్తుందని తెలుసు కాబట్టి వాళ్ళు ఓపెన్ అవ్వగలుగుతున్నారు. ఆ ప్లాట్ఫామ్ అనేది నా తెలిసిన ద్వారా జెన్జీ వాళ్ళు అంటే క్రియేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ అంటే మీ రిమెంబరింగ్లో ఫస్ట్ గ్యాడ్జెట్ లేదా ఫస్ట్ టెక్నాలజికల్ యునో అడ్వాన్స్మెంట్ యూ ఎక్స్పీరియన్స్డ్? I will say, because I was in Mont when I got my first phone. So that's how I was exposed to technology. But my parents always made sure that they gave me everything, but they also told me the pros and cons of everything. And they also taught me how a Nokia dabba works and how a normal touchscreen, you know, works. So I've seen all the things, though I am a Gen Z, but I think it depends on the way you have been brought up, you know, yeah, or you've been raised in this specific thing. So I think, yeah, that's my first technology. సో నేను ఫస్ట్ చూసిన మోస్ట్లీ మన జనరేషన్ ఫస్ట్ చూసిన గ్యాడ్జెట్ అంటే కంప్యూటర్ అవుతుంది. ఎస్, కంప్యూటర్ ఎంఎస్ పెయింట్ అనేది వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ. అదే స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్కి కంప్యూటర్ క్లాస్ ఉండేది. వారంకి 3-4 క్లాసెస్ ఉంటే వీక్లీ ఒకసారి కంప్యూటర్ ల్యాబ్కి తీసుకెళ్ళేవారు. ఎప్పుడు తీసుకెళ్తారని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం. వెయిట్ చేసినప్పుడు కూడా కంప్యూటర్ ల్యాబ్లో ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేయడం పెద్ద పాపం మనకప్పుడు. మేడం వీడు ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేసాడని చెప్తే ఆవిడ పరిగెట్టుకొచ్చి పట్ట పట్ట నాలుగు తగిలించి పడేస్తారనమాట. సో దాట్ ఈస్ ఫస్ట్ వన్. ఆఫ్టర్ దాట్ ఒక టచ్ స్క్రీన్ మొబైల్. సో నేను చూసిన గ్యాడ్జెట్ అంటే VCD ప్లేయర్స్. నైస్. డేవిడ్ హెరెరా VCD ప్లేయర్స్. Yes.
ఇప్పుడు జస్ట్ అదే మనకు అప్పుడు ఓటీటీ, అప్పుడే పెద్ద ఓటీటీ మనకి. అప్పట్లో మేము ఎలా ఉండేవాళ్ళం అంటే విసిడి క్యాసెట్స్, అదే ఆ క్యాసెట్స్ అంటే మన అంటే క్యాసెట్స్ ప్లస్ మనం మూవీస్ చూడాలంటే విసిడి, పాటలు వినాలంటే క్యాసెట్స్. సో మేము ఏంటంటే ఒకసారి విసిడి తీసుకుందాం, నాకు జరిగిన సిచ్యువేషన్ ఇది, సెవెంత్ ఎయిత్ క్లాస్ అనుకుంటా. సో విసిడి తీసుకోవడానికి నలుగురము ఒక 2.5 రూపీ 2.5 రూపీ 2.5 అప్పుడు బాడీకి తీసుకునే వాళ్ళం, ఇప్పుడు ఏం లేవు. అప్పుడు బాడీలోకి వెళ్ళేవాళ్ళం అలా మంత్ అంటే రోజుకి ఒక 10 రూపీస్ 11 రూపీస్ ఇచ్చే రెంట్కి ఇచ్చేవాళ్ళు. సో మేము తీసుకొని దాన్ని రెంట్కి తీసుకొని సిడీస్ తీసుకొని అట్లా అడల్ట్ మూవీ చూడాలనుకున్న అప్పుడు, ఆ అడల్ట్ మూవీ చూడాలను మేము పడిన కష్టాలు ఇవి. ఆ విసిడీ తీసుకొని మొత్తం ఇల్లు అంతా డోర్స్ అన్నీ పెట్టేసుకొని చిన్న చిప్స్ తెచ్చుకొని ఒక 5 రూపీస్వి ఎవరు ఉన్నారా చూడండి చూడండి అని చెప్పి మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని అప్పుడు అడల్ట్ మూవీస్ చూసేటప్పుడు అలా ఉండేది, నేను నువ్వెల్ క్యాసెట్ తీసుకురా నువ్వెల్ క్యాసెట్ తీసుకురారా అని చాలా ఇదిగా ఉండేది. సో అప్పుడు ఆ విసిడి అనేది మాకు అలా అప్పట్లో నాకు అలా వచ్చింది. అలా విసిడీస్ మేము ఒక్కొక్క 1/2 అవర్ ఉండేదాన్ని ఒక 10 క్యాసెట్స్ ఏమో తెచ్చుకున్నాం అప్పట్లో. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఫోన్లోనే వచ్చేసినాయి. ఐ ఫీల్ నాస్టాల్జిక్, నిజమే మీరు చెప్పింది. 10 రూపీస్ 20 రూపీస్కి అద్దెకిచ్చే వాళ్ళు, ఒక సీడీలో 2 సినిమాలు అట్లా ఉండేవి, భలే ఉండేది దోస్ డేస్. యా ప్లీజ్. నా పరంగా ఫస్ట్ టెక్నాలజికల్ ఎక్స్పీరియన్స్ అయితే బ్లాక్ అండ్ వైట్ టీవీ నాకైతే. దానికి యాంటెనా ఉండేది ఇంటి పైన. మెయిన్గా రెయినీ సీజన్లో అయితే వెళ్ళి యాంటెనా సెట్ చేస్తూ, మెయిన్గా ఆ రోజు ఇండియా మ్యాచ్ ఉందంటే వెళ్ళి ఒక గొడుగు పట్టుకొని అక్కడే ఉండాల్సి వచ్చేది. దాన్ని సెట్ చేస్తూ వచ్చేసి మళ్ళీ ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే, ఒక కాకొచ్చేవాళ్ళ ఏమైనా సరే మళ్ళీ పోయి సెట్ చేసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చేది. ఇంకా మేము ఏం చేసామని ఒక తాడు కట్టేసి దానికి సెట్ చేసాం. కానీ అయినా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, కొన్నిసార్లు ఇరిగిపోయేవి. ఆ యాంటెనాని సెట్ చేయడం అనేది మాకు పెద్ద టాస్క్ ఉండేది. నేను చూసిన ఫస్ట్ డివైస్ వచ్చేసి టేప్ రికార్డర్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్కి ఒక సెలూన్ ఉండేది, ఆ సెలూన్ బయట ఒక టేప్ రికార్డర్ ఉండేది. నాకు ఊహ వచ్చిన సిచ్యువేషన్లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా రిలీజ్ అయింది, పడ్డానండి ప్రేమలో సాంగ్ ప్లే అవుతూ ఉండేది. ఆ సాంగ్ అయిపోగానే మళ్ళీ క్యాసెట్ బయటకు తీసి ఆ రీల్ మొత్తాన్ని ఇంకో రీళ్ళకి ఫిల్ చేసి మళ్ళీ టేప్ రికార్డర్లో పెడితే సాంగ్ ప్లే అవుతుంది అనమాట. నేను దాని తర్వాత నేను చూసిన డివైస్ వచ్చేసి ఐప్యాడ్, నాట్ యాపిల్ ఐప్యాడ్, చిన్న ఐప్యాడ్, చాలా చిన్న ఉండే మెమరీ కార్డ్ తీసుకొని 100 సాంగ్స్ ఫిల్ చేసుకొని ఐప్యాడ్లో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేది. ఆ తర్వాత అది చాలా మోడల్స్, కోక్ మోడల్స్ వచ్చినాయి, తర్వాత బ్రీజర్ మోడల్స్ వచ్చినాయి, తర్వాత చాలా మోడల్స్ వచ్చినాయి అది. సో దట్ ఈస్ ద థింగ్. నా ఫస్ట్ గేమింగ్ గ్యాడ్జెట్ వచ్చి PlayStation 4 5, అది కాదు, నోకియా ఫోన్లో స్నేక్ గేమ్ అండ్ బౌన్స్ గేమ్. ఆ స్నేక్ గేమ్ కూడా ఎట్లా ఆడేటోళ్ళం అంటే గ్యాప్ కూడా ఉండేటిది కాదు, అది మింగేసి గ్యాప్ కూడా దొరకకుండా ఇట్లా అని ఆడేటోళ్ళం. తర్వాత బర్త్డే వస్తే ఒక 6 నెలల ముందు నుంచి బర్త్డే ప్లాన్ వేసుకొని ఏడుస్తే మా నాన్న వీడియో గేమ్ ఇప్పించిండు, అది అందులో టీవీలలో ప్లగ్లు పెట్టి సూపర్ మ్యారియో గేమ్, కాంట్రా గేమ్ ఆడేటోళ్ళం అనమాట. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సపోజ్ 90s కిడ్స్ని అడుగుతున్నాను, ముఖ్యంగా అబ్బాయిల్ని, ఇప్పుడు మీకు జెన్ జీ నుంచి మీకు సంబంధాలు వస్తే, ఒకవేళ మీరు రిలేషన్లోకి వెళ్ళాలనుకుంటే ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయనుకుంటున్నారా? వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ యూ డోంట్ వాంట్ టు యునో మింగిల్ విత్? ఈ టాపిక్లోకి వచ్చేసరికి ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడో మోహన్ బాబు గారు చెప్పింది అనమాట, రిలేషన్షిప్ బిట్వీన్ 2 ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్, ఫిష్ అండ్ వాటర్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే, రిలేషన్షిప్ బిట్వీన్ 2 పర్సన్స్ ఈజ్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అయిపోయింది. ఎందుకంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎక్కడ దొరుకుతారా ఏంటా అని చెప్పి అన్నట్టుగా అయిపోయింది, ఒక హంటింగ్ ప్రాసెస్లాగా అయిపోయింది. సో నా రెడ్ ఫ్లాగ్స్ ఎట్టుంటాయంటే, ఈ మధ్యకాలంలో నేను బాగా చూసింది, మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర చూసింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళే ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాలో ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు అదో ఆ ప్లేస్కి వెళ్ళి నేను ఇక్కడ రీల్ చేస్తాను, కొంచెం రీల్ ఒకటి తీస్తారా నాకు అని అడిగితే, దట్ విల్ బి రెడ్ ఫ్లాగ్ ఫర్ మీ. నాకు తెలిసి 90s కిడ్స్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే, మాకు ఓవర్ పొజెసివ్నెస్ ఉంటే, ఎక్కడ ఓవర్ పొజెసివ్నెస్ వస్తుందో అక్కడే అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ఆ ప్రేమ కన్నా కూడా ఆ ఓవర్ పొజెసివ్నెస్ వల్ల వచ్చిన అనుమానమే ఇట్స్ గోయింగ్ టు ఓవర్లాప్, దానివల్ల చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. లాస్ట్ క్వశ్చన్, ఒక్కటి, 90s or 20s which generation is the most happiest? I think I would like to frame that question in a better way. Yeah, maybe what's the definition of happiness? There's a difference between happiness and joy.
హ్యాపీనెస్ ఈజ్ అ లిటిల్ మోర్ మటీరియలిస్టిక్ వేర్ యు నో యు సీ సంథింగ్ అండ్ యూ బికమ్ హ్యాపీ ఆర్ యూ హ్యావ్ సంథింగ్ ఆర్ యూ బికమ్ హ్యాపీ అబౌట్ ఇట్ ఆర్ యూ హ్యావ్ అచీవ్ సంథింగ్ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ బట్ వాట్ ఇస్ జాయ్ ఈజ్ దట్ ఈవెన్ ఇన్ అ స్ట్రగల్ ఆర్ ఈవెన్ ఇన్ అ పెయిన్ painful situation that you are going through, you decide or you choose to be happy with that. So I in my life right now, or though I am a Gen Z, everyone goes through problems and everything, but I choose to be joyful, you know, rather than being happy, because life will never be easy, not in this generation or the previous one. Every generation has its own struggles and problems, so there is no you know happy things. But definitely we are more privileged, because our previous generation, at least you know, they had the ideation towards something, you know, technology, or they wanted to build something which maybe we put it into practice, you know, or we try to develop what they did. And you know, so I think that's something that we are privileged of. We had gadgets in our, you know, that early stages of life. So that's how I feel we are privileged enough. But definitely you chose happiness, joy, sorry. Yeah, and definitely we were just left with them. There were no boundaries mentioned. So that's why our generation is a little fallen also. సో అగైన్ ఎట్లా అంటే, హ్యాపీయా అన్హ్యాపీయా అనేది ఎప్పుడు వస్తుందంటే, నేను హ్యాపీగా లేని ఎప్పుడు అనిపించింది అంటే పాతలతో కంపేర్ చేసుకున్నప్పుడు. సో కంపారిజన్ లేకుండా ఉంటే మనం చేసేది మనకు నచ్చుతుంది, ఖచ్చితంగా మనం ఉన్నదాంతో మనం సంతృప్తి పడతాము. అట్లా అనిపించిందంటే మనం ఒకవేళ మనం హ్యాపీగా లేమంటే మనం చేస్తున్న పని కరెక్ట్గా లేదని అర్థం. మనిషి లైఫ్ అంటేనే స్ట్రగుల్. అసలు 90s అయినా 20s అయినా ప్రతిరోజు స్ట్రగుల్ ఉండాలి. స్ట్రగుల్ లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. మనం ప్రపంచంలో మనం పుట్టినాం, ప్రపంచం మన కోసం పుట్టలేదు. సో ప్రతిరోజు పోరాడుతూనే ఉండాలి. ఎంత పోరాడుతున్నప్పటికీ సంతోషంగా ఉండాలి. నా పాయింట్ వచ్చేసి 90s జెన్జీకి ఇద్దరికి హ్యాపీ ఫేజెస్ ఉన్నాయి. బట్ లిటిల్ జెన్జీ కొంచెం ఆర్టిఫిషియల్ స్మైల్స్ అనిపిస్తుంది. ఎందుకంటే 90s కిడ్స్ ఏంటంటే చేసే ప్రతి పనిని హ్యాపీగా చేసుకుంటారు. ఇక్కడ ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటాం అనేది జెన్జీ కిడ్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది మా స్మైల్స్ అనేవి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మామూలుగా 90s కిడ్స్ వచ్చి చెప్తారు కదా 2000 కిడ్స్కి, మీరు అలా చేయకండి రా, మేము అప్పుడు అలా చేసే ఇట్లా అయ్యాము, మీరు చేయకండి అని. అండ్ నేనేమంటున్నా అంటే, అలా చెప్పకండి, బికాస్ ఎవ్రీ వన్ హస్ టు గో ఎవ్రీ ఫేస్ ఆఫ్ దర్ లైఫ్. దే షుడ్ గో త్రూ ద డార్క్ ఫేస్, దే షుడ్ గో త్రూ హ్యాపీ ఫేస్. అట్లయితేనే కదా లైఫ్ అనేది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ 90s జనరేషన్, ప్లీజ్ డు నాట్ ఇన్కిల్కేట్ అస్ టు నాట్ టు దిస్ ఆర్ దట్. మేము అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం. నేనేమంటానంటే, మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటలేదు, వాళ్ళు మనకి చెప్తే విందాం అంటున్నాను నేను. అది సో దిస్ ఈస్ అవర్ సెషన్ 90s వర్సెస్ జెన్ జీ. హోప్ యు ఆల్ లైక్ ఇట్. ఎన్నో రకాలుగా మనం క్వశ్చన్స్ అడిగాం, రిలేషన్షిప్స్ గురించి, లేకపోతే ఎడ్యుకేషన్ గురించి, యూనో వాళ్ళ ఫస్ట్ వాడిన గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు, ఏమి చూడాలనుకుంటున్నారు, అన్నీ అడిగాం. ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశారు. మీలో కూడా చాలామంది జెన్ జీస్ ఉంటారు, మిలీనియల్స్ ఉంటారు. మీరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు మీ ఒపీనియన్ ఏంటో. యా, yes. So if you want to participate in this show, you know what to do. You need to follow On Point by Virally on Instagram. Instagram and కింద డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది మీకు, you can register. That's all about Gen Z and 90s kids. Do subscribe On Point.